గ్యారేజ్ నిర్వాహకులకు తెలిసేలోపై కార్ల యజమానికి మాత్రం విషయం తెలిసిపోయింది వెంటనే అలర్ట్ అయ్యారు పోయిన కార్లతో పాటు దొంగలు కూడా దొరికారు విశాఖ జిల్లా గాజువాకలోని సెట్విన్ భవనంలో ఓ ఆటో గ్యారేజీలో కార్ల మరమ్మతులు సర్వీసింగ్ నిర్వహిస్తుంటారు సోమవారం తెల్లవారుజామున రాజమండ్రికి చెందిన మున్నా సాయి భార్గవ్ అనే ఇద్దరు దొంగలు చాకచకింగా ఐదు వేల రూపాయల నగదు రెండు కార్లు స్టార్ట్ చేసి తీసుకెళ్లిపోయారు గాజువాక సిగ్నల్ పాయింట్ వరకు వెళ్లిన తర్వాత సాంకేతిక సమస్యతో ఓ కారు ఆగిపోయింది ఆ వాహనాన్ని రోడ్డు పక్కనే వదిలేసి రెండో కారులో ఇద్దరూ పరారయ్యారు అగనంపూడి టోల్గేట్ దాటగానే ఫాస్ట్ ట్యాగ్ మెసేజ్ ఒకటి కారు వచ్చింది వెంటనే ఆయన గ్యారేజ్ నిర్వాహకుడికి ఫోన్ చేసి తన కారులో షికారు చేస్తున్నావా అని ప్రశ్నించడంతో అప్రమత్తమయ్యాడు నిర్వాహకుడు ఉదయం ఐదు గంటల సమయంలో గ్యారేజ్కి వెళ్లి పరిశీలించగా రెండు కార్లు అపహరణకు గురైనట్లు గుర్తించి గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశాడు వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అగనంపూడి టోల్ గేట్ నుంచి ప్రతి టోల్ గేట్లో వాహనాలు పరిశీలించి రాజమండ్రి సమీపంలో ఇద్దరు దొంగలు పట్టుకున్నారు మొత్తం వ్యవహారమంతా పద్నాలుగు గంటల్లోపే ముగిసింది ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకుని కార్లు స్వాధీనం చేసుకున్నారు వీరు గతంలో పన్నెండేళ్లలో దొంగతనం చేసి రాజమండ్రి జైల్లో శిక్ష అనుభవించారు ఇటీవల విడుదలైన వీరు తమ ప్రవర్తన మార్చుకోకుండా మళ్లీ పాతదారిలోనే నడుస్తున్నారు ఫాస్టాగ్ కారణంగా దొంగలు దొరకటంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు కార్ల యజమానితో పాటు గ్యారేజ్ నిర్వాహకుడు